ఏకంగా దేశ ప్రధాని ప్రైమ్ మినిస్టర్ నిర్ణయించే అవకాశం ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉంది. ప్రజెంట్ దేశం మొత్తంలోని లక్కీ సీఎం చంద్రబాబు నాయుడు, లక్కీయెస్ట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అనే చెప్పాలి. అన్ని కుదరాలి, కానీ పీఎం చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇది మరీ అత్యాశ అవుతుంది, కానీ ఇది ఒక అవకాశంగా చెప్పుకోవచ్చు. మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక వ్యక్తి ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అయ్యే సువర్ణ అవకాశం ఇది. అదే కానీ జరిగితే తెలుగు ప్రజలందరూ ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. నేషనల్ మీడియాలో ఎక్కడ చూసినా చంద్రబాబు గురించే డిస్కషన్ జరుగుతున్నాయి. అంతెందుకు ఈ రోజు అంటే మే 5న ఉదయం జరిగిన ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పారు. ఆ ఒక్క మాటతో నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకుపోయాయి. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు చేతిలో ఎంత పవర్ ఉందో అనేది. అయితే ప్రతి వ్యక్తికి లైఫ్లో ఒక్కసారి మాత్రమే వచ్చే ఈ అద్భుతమైన పవర్ ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఎలా వచ్చిందంటే, ఈ ఎలక్షన్స్లో బీజేపీ తక్కువ స్థానాల్లో గెలవడమే దీనికి అసలైన కారణం. ఎలక్షన్ రిజల్ట్స్కి ముందు వచ్చిన ఎగ్జిట్ పోల్స్లో బీజేపీకి 330 నుంచి 400 సీట్లు వస్తాయని చాలా సర్వేలు చెప్పాయి. కానీ దానికి పూర్తి ఆపోజిట్గా రిజల్ట్స్ వచ్చాయి. ఇక్కడ ఒకసారి చూస్తే ఎన్డీఏ మొత్తం 292 స్థానాల్లో గెలిచింది. అందులో బీజేపీ సపరేట్గా 240, టీడీపీకి 16, జేడీయూ 12 స్థానాల్లో గెలిస్తే మిగిలిన వాళ్ళు 24 స్థానాల్లో గెలిచారు. ప్రతిపక్ష ఇండికూటమి అభ్యర్థులు ఎవరు ఊహించిన విధంగా 234 సీట్లు గెలిచారు. అందులో కాంగ్రెస్ 99 స్థానాలను కైవసం చేసుకుంది. సమాజ్వాదీ పార్టీ 37, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ 29 సీట్లు, అదర్స్ 69 సీట్లు గెలుచుకున్నారు. అలానే ఇండిపెండెంట్ గా పోటీ చేసిన వాళ్ళ ఇతరులు కలిసి మొత్తం 17 సీట్లు గెలిచారు. అయితే గవర్నమెంట్ ని ఫామ్ చేయాలంటే ఏ పార్టీకైనా 272 సీట్లు కావాలి. ఇక్కడ బీజేపీకి వచ్చిన సీట్లను చూస్తే ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, పీఎంగా మోడీ ప్రమాణ స్వీకారం కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ 272 సీట్లను ఎన్డీఏ దాటేసింది. కాకపోతే మిత్రపక్షాలైన టీడీపీ జేడీయూ సపోర్ట్ చేసి ఎన్డీఏతో ఉంటేనే అది జరుగుతుంది. అదే ఈ టీడీపీ జేడీయూకి సంబంధించిన చంద్రబాబు నితీష్ వీళ్ళిద్దరూ కూడా మేము ఎన్డీఏలో ఉండం, ఇండి కూటమిలో చేరిపోతామంటే అప్పుడు అసలైన కథ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ 234 సీట్లు ఇక్కడ ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నితీష్ వీళ్ళిద్దరూ కూడా వస్తే 16-12 మొత్తం 28 సీట్లు వచ్చి ఇండి కూటమి బలంగా మారుతుంది. మిగతా కొన్ని సీట్ల కోసం ఇండిపెండెన్స్ నుంచి సపోర్ట్ తీసుకుంటే బీజేపీకి షాక్ ఇచ్చే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. అందుకే ఇప్పుడు 16-12 సీట్లకు చెందిన చంద్రబాబు నితీష్ హాట్ టాపిక్ అయ్యారు. అందులోనూ ఎక్కువ సీట్లు టీడీపీకి 16 ఉండడంతో చంద్రబాబు దేశ రాజకీయాల్లో కింగ్ మేకర్ గా అవతరించారు. చంద్రబాబు ఊ అంటే ఆ పార్టీ అధికారంలోకి వచ్చి దేశాన్ని పరిపాలిస్తుంది, ఊ అంటే ఆ అవకాశం ఉండదు. సో ఇప్పుడు చంద్రబాబు ఏమడిగినా ఇచ్చే పొజిషన్ లో బీజేపీ ఉంది. అయితే కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా, లోక్సభ స్పీకర్ పదవి, రాజధాని అమరావతికి, అలానే పోలవరం నిర్మాణానికి నిధులు వచ్చేలా చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తుంది. అంతేకాకుండా 2 మంత్రి పదవులు ఇవ్వమని చంద్రబాబు కోరుతున్నట్లు నేషనల్ మీడియా చెప్పింది. అందులో రవాణా, జలశక్తి ఉండబోతున్నాయని అంచనా వేస్తున్నారు. ఒకవేళ బీహార్ సీఎం జేడీయూ నేత నితీష్ కి కాంగ్రెస్ నుంచి మంచి ఆఫర్ ఏమైనా వచ్చి వెళ్ళిపోతే అప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుకి ఇంకా డిమాండ్ పెరుగుతుంది. అత్యాశ అయినా కానీ బీజేపీకి ఇంకా తప్పని పరిస్థితుల్లో చంద్రబాబు పీఎం పోస్ట్ అడిగినా ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు 21 స్థానాల్లో పోటీ చేసి 21 గెలిచి 100% స్ట్రైక్ రేట్ కొట్టిన పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ సీఎం గా పోస్ట్ అందుతుందేమో చూడాలి. అయితే ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలో ఉన్న చంద్రబాబు అక్కడ నుంచి వచ్చి కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తారా అని చూస్తే 1999 కేంద్రంలోని ఎన్డీఏ గవర్నమెంట్ లో చంద్రబాబు కీలకంగా ఉన్నారు. అప్పట్లో చంద్రబాబుకు చెందిన టీడీపీ కీలకమైన లోక్సభ స్పీకర్ పదవి అందుకుంది. అప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎయిర్పోర్ట్, ఎంఎంటీఎస్, నేషనల్ హైవే తీసుకురాగలిగారు. 2014 కూడా కేంద్రంలో టీడీపీ కీలకంగా వ్యవహరించింది. అప్పుడు కేంద్రంలో 2 మంత్రి పదవులను తీసుకుంది. కానీ 2018 రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంలో తేడా రావడంతో ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చేసింది. ఆ తర్వాత రీసెంట్ గా జరిగిన 2024 ఎలక్షన్ కి ముందు మళ్ళీ చంద్రబాబు ఎన్డీఏలో చేరారు. రీసెంట్ గా వచ్చిన ఏపీ ఎలక్షన్ రిజల్ట్స్ లో కూటమి భారీ విజయం సాధించడంతో పాటు బీజేపీకి తక్కువ సీట్లు రావడం చంద్రబాబుకి, అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బాగా కలిసి వచ్చింది. ఇది ఇలా ఉంటే ఈ రోజు ఉదయం చంద్రబాబు ప్రెస్ మీట్ లో ఎన్డీఏకి మా సపోర్ట్ ఉంటుందని చెప్పడంతో ఆ ఒక్క మాటతో స్టాక్ మార్కెట్ లో భారీగా లాభాలతో దూసుకుపోయాయి. ఇక బీహార్ సీఎం నితీష్ పార్టీలు మారుతూ ఉంటారు. గతంలో 5 పొత్తులు పెట్టుకున్నారు. రీసెంట్ గా ఇండియా కూటమి నుంచి వచ్చి బీజేపీతో చేతులు కలిపారు. అయితే ఇండియా కూటమి నుంచి ఏదైనా మంచి పదవి ఆఫర్ వస్తే ఎక్కడే నితీష్ కుమార్ జంప్ అయిపోతారని బీజేపీలో కొంచెం ఆందోళన ఉంది. ఒకవేళ నితీష్ బీజేపీతోనే ఉన్నా కానీ టీడీపీలానే స్పీకర్ పోస్ట్ అడుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ రోజు ఎన్డీఏ మీటింగ్ లో చంద్రబాబు నితీష్ పాల్గొన్నారు. ఒకవేళ ఇందులో ఫస్ట్ బీజేపీతోనే ఉంటామని హామీ ఇచ్చినా కానీ కాంగ్రెస్ కూడా పట్టు వదలకుండా గవర్నమెంట్ ఫామ్ చేయాలని చూసి మంచి పదవులు ఆఫర్ చేస్తే వీళ్ళు పార్టీలు మారిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రస్తుతం కేంద్ర రాజకీయాలపై మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి.